నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా. ఓకే, ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని, ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్, ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్, శ్రీవిద్య ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు, మాట్లాడదాం. నమస్కారం అండి. శ్రీమాత్రి నమః. నక్షత్రాల గురించి చాలా బ్యూటిఫుల్ గా చెప్తూ ఉన్నారు. సో చాలా చాలా వెయిట్ చేస్తున్నటువంటి నక్షత్రం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నక్షత్రం, కృతికా నక్షత్రం. చాలా పవర్ఫుల్ నక్షత్రం అని వింటూ ఉంటాం. చెప్పండి, కృతికా నక్షత్ర జాతకులు ఎలా ఉంటారు, వీళ్ళు జీవితంలో ఏ దైవారాధాన్ని విశేషంగా చేసుకోవాలి, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, ఏమి మార్చుకోవాలి, ఇట్లాంటి విషయాలన్నీ మీ ద్వారా. తప్పకుండామ్మా. కృతికా నక్షత్రంలో అక్షరాల్లో ఉండే వాళ్ళు, నక్షత్రం తెలిసిన వాళ్ళకి, నక్షత్రం తెలియని వాళ్ళకి అక్షరాలతో చూసుకోవచ్చు. ఆ ఈ ఓ ఈ నక్షత్రం వాళ్ళు కృతికా నక్షత్రంలో వస్తారు. ఈ పేర్లు ఉన్న వాళ్ళు కూడా కృతిక కింద వస్తారు. అయితే వీళ్ళు కృతికా నక్షత్రం ఏంటంటే, ఎక్కడ పడేసినా వాళ్ళు పైకి వచ్చేస్తారు లక్షణం వాళ్ళు. ఎందుకంటే ఆటోమేటిక్గా వాళ్ళకి తిండికి బట్టకు లోటు లేకుండా ఎక్కడ పడేయండి వాళ్ళు తీసుకెళ్ళి. ఒక అడవిలో పడేస్తే అడవిలో ఒక దుంపలు కొనుక్కుని బతుకుని తినేస్తుంటారు అన్నమాట. సో అంటే మేము పడిపోయాము, మేము బాధపడేము, అలాంటి లక్షణాలు వాళ్ళ దగ్గర ఉండవు. బాగా సెన్సిటివ్ మనుషులు. మనిషి ఒక సెన్సిటివ్నెస్ ఎలా ఉంటుందంటే, వాళ్ళు ఎదుటి వాళ్ళు ఏదైనా అంటే తట్టుకోలేనంత బాధ ఉంటుంది వీళ్ళకి, కానీ బతకల ధైర్యం ఎక్కువ వీళ్ళకి. సో అందుకని వీళ్ళని అడవిలో పడేసినా బతికేస్తారని అర్థం. సో అందువల్ల వీడికి స్ట్రాంగ్ అని కాదు, సెన్సిటివ్నెస్ బాగా ఎక్కువగా ఉంటుంది. ఆ నక్షత్రంలో ఉండే కుజ నక్షత్రం, కుజక్షేత్రంలో ఉంటాయి, తర్వాత వృషభ రాశిలో ఉంటాయి. సో కుజక్షేత్రం అంటే మనకి మేషరాశి. సో మేషరాశిలో ఉన్న మేషరాశిలో ఉంటుంది. సో మేషరాశిలో ఒకటో పాదం ఉన్న వాళ్ళు చాలా స్ట్రాంగ్, చాలా స్ట్రాంగ్. ఒక మాట చెప్తే 10 మాటలు మనకు ఆన్సర్ ఇస్తారు వాళ్ళు. ఒక మాట అడిగామంటే అది ఏదైనా ఉండి, మంచి అవని చెడు అవని, మంచిగా మాట్లాడితే 10 క్వశ్చన్స్ మంచి మంచిగా హెల్ప్ చేస్తారు. ఒక మాట రాంగ్గా మాట్లాడమంటే 10 మాటలు మనం బాధపడేటట్టు మాట్లాడతారు, గట్టిగా స్ట్రాంగ్గా ఇస్తారు వార్నింగ్. అది మామూలుగా ఉండదు కృతికా. అందుకే సామెతలు కూడా ఉన్నాయి కదా, కృతికా కత్తిరిస్తుంది. అంటే కత్తిరించడం అంటే అది రిలేషన్ కట్ అయిపోతుందా. ఇప్పుడు మన ఈ రోజుల్లో ఎలా ఉందంటే, కలియుగంలో ఏదైనా ఎవరికైనా సాయం చేస్తే ఏమనుకోరు. మనం ఏదైనా తప్పుగా మాట్లాడినా, వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెట్టినా మాత్రం దాన్ని గుర్తుపెట్టుకుంటారు. ఎగ్జాక్ట్, ఈ చేసిన సాయం మర్చిపోతారు, చేసిన ఫ్రెండ్షిప్ మర్చిపోతారు, అన్ని మర్చిపోతారు. నువ్వు ఆ రోజు ఆ మాట అన్నావు అందుకే నేను ఇది మాట్లాడలేదు అనే ఫీలింగ్ ఎక్కువగా ఉంటుంది. కరెక్ట్, అది కలియుగ ప్రభావం, మనం ఏం చేయలేం. సో అలా దాంట్లో కృతికా నక్షత్రం వాళ్ళకి అందులో ఫస్ట్ ఉంటారు దాంట్లో. ఇది ఒకటో పాదాలు ఉన్నవాళ్ళు. మిగతా 2, 3, 4 పాదాలు వాళ్ళు వృషభ రాశులు ఉంటారు. వాళ్ళు ప్లెజెంట్గానే ఉంటారు, వాళ్ళు ప్లెజెంట్గా ఉంటారు, ఎదుటి వాళ్ళు ప్లెజెంట్గా ఉంచుతారు. వాళ్ళు డిస్టర్బ్ చేయకున్నంతకాలం, వాళ్ళు ఎవరైనా డిస్టర్బ్ చేస్తే మాత్రం వాళ్ళని మామూలుగా ఉంచరు, ఉతికారేసేస్తుంటారు. సో ఎవరినైనా కృతికా నక్షత్రంతో పెట్టుకోకూడదు. జనరల్గా పెట్టుకుంటే మాత్రం చాలా ఇబ్బందులే వాళ్ళతోటి. ఎందుకంటే వాళ్ళు ఎంత సెన్సిటివ్ అంటే, వాళ్ళ మనసు బాధపడితే మనకి అది నష్టం జరుగుతుంది. వాళ్ళు ఎవరిని ఒక మాట అనడమో లేకపోతే కావాలని అనవ చేయరు. జనరల్గా వాళ్ళు సరదాగా ఉంటారు, సరదాగా తీసుకుంటారు. ఏ విషయమైనా సరదాగా లేకుండా వాళ్ళు ఏదైనా మనం బాధపడ్డామని నిర్ణయించుకుంటే, అసలు అవసరం ఎందుకు పెట్టుకున్నారో వెళ్తాం అనేలాగా చేపిస్తారు. అంత కరాఖండిగా ఉంటారు, చాలా గట్టిగా మనుషులే చెప్పాలంటే. చాలా ఎంత కురత్వం ఉంటుందంటే వాళ్ళ దగ్గర, ఎంత సాఫ్ట్నెస్ ఉంటుందో అంత కురత్వం కూడా ఉంటుంది. సో నా సంగతి చెప్తే చెప్తాను ఈ సంగతి అని చెప్పేసి అని ఆలోచిస్తారు. మంచి అది అందరి దగ్గర ఉందనుకోవచ్చు, కాకపోతే వీళ్ళు కొంచెం ఎక్కువ. అందరికీ అదే లక్షణం. ఇప్పుడు నువ్వు మంచిగా లేవు అందుకే నేను నీకు ఆన్సర్ చెప్తున్నా అని చెప్పచ్చు. కానీ కృతికా నక్షత్రం వాళ్ళ దగ్గర స్పెషల్ ఏంటంటే, ఒకసారి నువ్వు నన్ను బాధపెట్టావు కదా, నీకు ఆ బాధ విలువ తెలియాలి. బాధపెట్టాలి అనుకోవట్లేదు, నేను బాధపడ్డాను, ఆ బాధ విలువ నీకు తెలియాలని కనుక నేను బాధపెడుతున్నావు. ఆ విషయం అంటే తెలియాలి వాళ్ళకి, ఆ బాధ చూడండి లాజిక్ వాళ్ళది. సో వాళ్ళు ఈ లాజిక్తోనే మాట్లాడతారు ఏ విషయంలో. సో అందుకని ఖచ్చితంగా వాళ్ళు అలా మాట్లాడతారు, అంటే నేను కావాలని నేను బాధపెట్టట్లేదు, నేను బాధపడ్డా, నేను ఇబ్బంది పడ్డా, నేను నష్టపోయా. సో అది ఎవరు తీరుస్తారు, దానికి ఎవరు చేశారో, ఎవరు క్రియాకర్తం చేశారో వాళ్ళే అనుభవించాలి అనే ఉద్దేశంతో మాట్లాడతారు. అందుకని వీళ్ళతో జనరల్గా జాగ్రత్తగానే ఉండాలి. బేసిక్గా మంచివాళ్ళు, చాలా మంచివాళ్ళు. వాళ్ళు ఎవరిని ఇబ్బంది పడ్డం కానీ, ఎవరిని అనడం కానీ చేయరు. వాళ్ళ పనులు చేసుకుంటూ వెళ్ళిపోతారు. వాళ్ళ పనుల్లో మన దారిలో దూరితే కనుక మనకు ఆ ఇబ్బంది, అదర్వైజ్ ఏం కాదు. మంచి సలహాలు, మంచి సంపదింపులు. ఎందుకంటే రవి నక్షత్రం, అది రవి నక్షత్రం అప్పుడు కొన్ని ఏంటంటే, ఫేర్ ఉంటారు. ఏ విషయమైనా ఫేర్, ఉన్నదేదో ఉన్నట్టు మాట్లాడతారు, తప్ప లోపు దాచుకుని ఉండదు. ఇది రవి నక్షత్రాలు ఉన్నాయి లక్షణాలు. రవి నక్షత్రాలు ఏవి ఉన్నాయో అన్ని కూడా ఫేర్ అని మనుషులు. ఎంత ఫేర్ అంటే, ఉన్నది ఉన్నట్టు మాట్లాడడం అలవాటు వాళ్ళకి, అంతే. అది తాపరికం ఉండదు. ఒకళ్ళు నచ్చలేదంటే నచ్చలేదు, నాకు ఈ విషయం నచ్చలేదు అని చెప్పేస్తారు మొహమాటం లేకుండా. ఆ మొహమాటం లేకుండా చెప్పడం వల్లే వీళ్ళకి నష్టాలు.
అదే వీళ్ళు పరిహారాలు చేసుకోవాల్సిన విషయం. రైట్, ఏ దైవారాధన్య అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆయన ఆయన నక్షత్రమే, ఆయన జన్మ నక్షత్రం అని అంటుంటారు కాబట్టి ఏ దైవారాధన చేసుకోవాలండి? వీళ్ళు సుబ్రహ్మణ్య స్వామి ఖచ్చితంగా చేసుకోవాలి. కాకపోతే ఏంటంటే వీళ్ళు ఎక్కువ లక్ష్మీనారాయణ స్వామి చేసుకోవాలి. ఎక్కువ లక్ష్మీనారాయణ స్వామి చేస్తే ఏమవుతుందంటే విష్ణుమూర్తి ఒక అనుగ్రహం కలగాలి వీళ్ళకి ఎక్కువ. ఎప్పుడైనా సరే ఏ విషయం అయినా సరే కరాఖండిగా మాట్లాడే తత్వం ఉంటుంది వీళ్ళ దగ్గర. దానివల్ల వీళ్ళు చాలా నష్టపోతారు. చాలా మంది యథార్థవాదే లోక విరోధి, లోక విరోధి. సో శత్రువులు వెనకాతల వీళ్ళకి బాగా ఫామ్ అవుతుంటారు. సో ఎప్పుడైతే విష్ణుమూర్తిని కొలుస్తామో, విష్ణుమూర్తి అనే లక్షణం ఏంటి, మనకి విష్ణు ఎందుకు పూజిస్తాం, ఒక మాయ, ఆయన స్థితి కారకుడు, మనం ఇలా మన జీవకారకుడు కూడా. సో ఆయన అలా ఉండాలి, మనకి చేయాలంటే మనుషుల్ని ఎలా మాట్లాడాలి, ఎలా మాయ చేయాలని తెలుస్తుంది. సో వీళ్ళకి అలా మాయ వస్తుంది కాదు. సో మనం ఇక్కడ ఉండాలి, ఈ విషయంలో లౌక్యం వీళ్ళకి తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. సో అది వాళ్ళకి అలవాటు అవుతుంది. విష్ణు ఆరాధన చేయడం వల్ల వీళ్ళు ఏంటంటే, సో మనం ఇది మాట్లాడకూడదు, ఇక్కడ ఈ సమయం కాదు, సందర్భం కాదు, మనం తర్వాత మాట్లాడదాం అనే ఒక విచక్షణ అనేది వీళ్ళకి కలుగుతుంది. లేకపోతే ఏంటంటే ఉన్నది ఉన్నట్టు మాట్లాడడం వల్ల, బోలాతనంతో ఉండడం వల్ల చాలా ఇబ్బంది పడతారు. అందరూ ఈ కలియుగంలో చాలా ఇబ్బంది పడతారు. సో దీనికోసం విష్ణు ఆరాధన ఎక్కువ చేస్తే చాలా మంచిది. సుబ్రహ్మణ్య స్వామి చేసుకోవచ్చు తప్పకుండా, కానీ విష్ణు ఆరాధన ఎక్కువగా చేయాలి. విష్ణు సహస్రనామ పారాయణ చేయడం కానీ, విష్ణు ఆరాధన చేయడం కానీ, విష్ణు దేవాలయాలకు వెళ్ళడం కానీ, వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి వెళ్ళి నిద్ర చేయడం కానీ, ఏదైనా సరే క్షేత్రాలకు వెళ్ళి నిద్ర చేస్తూ ఉండాలి. అప్పుడు వీళ్ళకి ఆ ప్రశాంతత అనుకూలంగా చుట్టూ ఉండే వాతావరణం మంచి వాళ్ళు దొరుకుతారు. రైట్, బ్యూటిఫుల్ అండి. అలాగే రవి నక్షత్రం కాబట్టి ఎట్లా ఉంటుందండి, రవి ఎట్లాంటి హెల్ప్ ఇస్తూ ఉంటారు ఈ నక్షత్రానికి? తప్పకుండా. అంటే ఇక్కడ ఏమవుతుందంటే సమపాల న్యాయం అని ఉంటుంది కదమ్మా, రాశి మన లగ్నము ఏదుతుందో ఆ ప్రకారం వెళ్తుంది. నక్షత్ర ఫలితాలు అనేది చాలా మైన్యూట్ ఫలితాలు అన్నమాట. అంటే రవి అనుగ్రహం వీళ్ళకి ఉంటుంది అంటే వాళ్ళ జాతకంలో రవి స్థానం బాగుండాలి. ఆయన ఎక్కడున్నాడు, భాగ్యస్థానం ఉన్నాడా, బాగుంటుంది. లేదు ఆయన రోగస్థానం ఉన్నాడా, ఇబ్బంది పడతారు ఖచ్చితంగా. అప్పుడు రవికి కావాల్సిన రవిగ్రహ జపాలు, రవిగ్రహతో సంబంధించిన పరిహారాలు చేసుకోవాలి. ఇది జన్మకుండలిలో వస్తుంది. అంటే అందుకే అన్నాను, ఒక మనిషి మానవ జీవితం 120 సంవత్సరాలు, అది మన కలియుగంలో మనకు రాసి అంటే కృతయుగం, త్రేతాయుగం, ద్రౌపర యుగంలో 1000 సంవత్సరాలు బతికారు. కానీ కలియుగానికి వచ్చినప్పుడు మాత్రం ఒక మనిషి జీవన విధానం 120 సంవత్సరాలు ఉంటుంది ఆయుధాన్ని అని చెప్పి మన వింశోదర దశ మన నక్షత్ర ప్రకారంగా మనం రాశారు. సో ఈ ఒక్కొక్క రాశికి, ఒక్కొక్క లక్షణాలకి, ఒక్కొక్క నక్షత్రానికి, అలాగే ఒక మనిషి ఆ జన్మలో పుడితే, అదే ఆ రాశిలో పుడితే కనుక ఖచ్చితంగా వాళ్ళకి ఇన్ని డేస్ వాళ్ళకి జన్మ అని చెప్పేసి, ఇన్ని డేస్ వాళ్ళు బతుకుంటారు భూమి మీద అని చెప్పి రాశారు ఆయుధాయం. అయితే ఇక్కడ ఏమవుతుందంటే వీళ్ళ గ్రహాలన్నీ కూడా స్థానాలు చూసుకోవాలి జన్మకుండలిలో. అప్పుడు మాత్రం ఆ ప్రకారమే వీళ్ళకి వస్తుంది. అంటే మన 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 వాళ్లే కదా అని సూర్యుడు అనుకునేటటువంటి పరిస్థితి అలాంటివి ఏమి సమమాన న్యాయం అది, సూర్య భగవానుడు కదా న్యాయం, అందరికీ సమానమైన న్యాయం ఉంటుంది. ఇక్కడ బాధపడాల్సి వస్తే ఖచ్చితంగా బాధ పెడతాడు. రవిదశ యోగించకపోతే చాలా మంది యోగించిన వాళ్ళు ఉన్నారు, రవి కృత్తిక నక్షత్రం అయి ఉండి రవిదశ యోగించిన వాళ్ళు ఉన్నారు. రవి బాగలేకపోతే వీళ్ళు తండ్రితో విరోధాలు, తండ్రి దూరం పెట్టడము, లవ్ ఫెయిల్యూర్, లవ్ చేసి వెళ్ళిపోవడాలు ఇవి కొంచెం జరుగుతాయి ఈ నక్షత్రం వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు నచ్చింది మాట్లాడుతుందా, వాళ్ళు ఎవరైతే రిసీవ్ చేసుకుంటారు వాళ్ళని ఇష్టపడతారు వాళ్ళు. సో ఆ ప్రాబ్లం కూడా ఉంది. సో ఇవన్నీ కూడా అంటే జాతకం ప్రభావం. అబ్బాయిలు అమ్మాయిల్లో ఏమైనా తేడాలు ఉంటుందా? ఖచ్చితంగా ఖచ్చితంగా. ఎట్లా అబ్బాయిల్లో కొంచెం స్ట్రాంగ్ గా ఉంటారు, ఇంకా స్ట్రాంగ్, చాలా స్ట్రాంగ్ ఉంటారు అండి. జాతకం బాగా యోగిస్తే వాళ్ళు మంచిగా వాళ్ళు స్ట్రాంగ్ అన్నట్టుగా వాళ్ళు అనుకున్న సాధిస్తారు. పాపం జాతకం యోగించిపోతే అది వీళ్ళన్నీ ఏమంటారు, బడే మాటలు రావడం, నేను అన్ని అలాగే మాట్లాడతారు, ప్రతిదిన అయిపోతుంది చేసేసి అసలు ఏవి చేయడం అలాగే కూర్చుంటాడు అని చెప్పేసి అని. ఆడపిల్లల బ్యాలెన్స్, ఆడపిల్లలు ఏ విషయంలో బ్యాలెన్స్, ఎందుకు బ్యాలెన్స్ ఉంటారు అంటే వాళ్ళు బ్యాలెన్స్ వీళ్ళకి బాగా అలవాటు అయిపోతుంది. ఎందుకు అంటే రవి నక్షత్రం ఒకటి, రెండు సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం. సో ఆ రెండు ఖచ్చితంగా డిఫాల్ట్గా వాళ్ళకి ఉంటుంది. సో అందువల్ల ఏంటంటే వీళ్ళు ఖచ్చితంగా ఆడపిల్లల్ని మన చిన్నప్పుడు మన పూర్వం ఏం చేస్తాం, గణపతి ఆరాధన, తర్వాత సుబ్రహ్మణ్య ఆరాధన, తర్వాత రవి భగవానికి ఆదిత్య స్తోత్రం అని నేర్పిస్తారు ఆడపిల్లలకి. వీళ్ళు చక్కగా శ్రద్ధగా పాటిస్తారు. ఇందులో ఇలా పాటించడం వల్ల వీళ్ళకి ఏంటంటే వీళ్ళకి మంచి అనుగ్రహం ఉంటుంది. పాటించిన వాళ్ళు విష్ణు సహస్రనామ పారాయణ చక్కగా, ఏకాదశి ఉపవాసాలు చక్కగా, ద్వాదశి రోజు భోజనాలు పెట్టడం కానీ, అన్నదానం చేయడం కానీ చేయడం ఎక్కువ అవసరం. ఎందుకంటే వీళ్ళు శత్రువులు ఎక్కువ వృద్ధవుతుంటారు ఎప్పుడు, ఎందుకంటే ఏ విషయంలో ఉన్నటువంటి చెప్పడం వల్ల ఈ శత్రువులు ఎక్కువ ఎప్పుడు వస్తుంటారు. ఎప్పుడైనా శత్రు బాధ నివారణ అవ్వాలంటే గురువు ఒక అనుగ్రహం కావాలి. గురువు ఒక అనుగ్రహం ఉంటే ఆ శత్రువుకు ఆలోచన వస్తుంది, అరే మనం ఎందుకురా మనం అన్నాం, తప్పే ఉంది, వాడు ఉన్నదేదో చెప్పాడు, మనం ఎందుకు మాట్లాడడం అనవసరం, తప్పే మందే తప్పు కదా అనే ఒక రిలేషన్ వస్తుంది శత్రువులకి. సో అందుకే దానికి అన్నదానం చేస్తే ఆ యోగం వస్తుంది. సో గురువు ఒక అనుగ్రహం కావాలంటే అన్నదానం చేయాలి ఎక్కువ. అన్నదానం విశేషంగా చేస్తే ఆ మానసిక స్థితి, స్థైర్యం అన్నీ వస్తాయి వీళ్ళకి. గురువు ఒక అనుగ్రహం కలుగుతుంది, శత్రు బాధ నివారణ అవుతుంది. రైట్, బ్యూటిఫుల్ అండి, బ్యూటిఫుల్గా మాకు తెలియజేశారు.
డెఫినెట్ గా వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ స్టార్స్ లో కృతిక డెఫినెట్ గా ఉంటుంది. మంచి వారని కూడా చెప్పారు కాబట్టి ఆనందదాయకం. నెక్స్ట్ ఎపిసోడ్ లో రోహిణి గురించి మాట్లాడుతాం. తప్పకుండా. థ్యాంక్ యూ అండి. నమస్తే.